नमस्ते, महीधर्स प्लानेट लीफ की स्वागतम सुस्वागतम। భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు 18 యోగాలలో 13 నుండి 18 వరకు ఉన్న అధ్యాయాలను జ్ఞానషట్కము అంటారు। దీనిలో 13వ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము। ఈరోజుటి మన వీడియోలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములోని 13 నుండి 18 వరకు ఉన్న శ్లోకాలను వాటి తాత్పర్యాలను తెలుసుకుందాము। ఒక వ్యక్తి అమరత్వం పొందాలంటే వేటిని గురించి అర్థం చేసుకోవాలో శ్రీకృష్ణుడి ఇలా వివరిస్తున్నాడు। జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మృతమస్నుతే అనాదిమత్పరం బ్రహ్మన సత్తన్నా సదుచ్యతే। ఏది తప్పకుండా తెలుసుకొనబడాలో దానిని నీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను। అది తెలుసుకున్న తరువాత వ్యక్తి అమరత్వం పొందుతాడు। అది ఏ సత్ అసత్లకు అతీతముగా ఉండే ఆదిరహిత బ్రహ్మము। పగలు రాత్రి అనేవి ఒక నాణెమునకు రెండు ప్రక్కల వంటివి। ఒకటి లేనిదే ఇంకొకటి ఉండజాలదు। ఒక చోట పగలు ఉందని చెప్పాలంటే అక్కడే రాత్రి కూడా ఉండాలి। కానీ అక్కడ రాత్రి అనేది లేకపోతే పగలు లేనట్లే, అక్కడ ఎడతెగని వెలుగు మాత్రమే ఉన్నట్లు। అదే విధముగా బ్రహ్మము విషయంలో సత్ అంటే ఉన్నది అనే పదం దాన్ని సంపూర్ణంగా వివరించదు। బ్రహ్మము యొక్క అస్తిత్వము సత్ అసత్లు రెండింటికీ అతీతమైనది। బ్రహ్మము అంటే జ్ఞానులు ఉపాసించే నిర్గుణ నిరాకారతత్వము। తన యొక్క సాకార రూపములో భగవంతుడిగా అది భక్తులకు ఆరాధ్యయోగ్యము। దేహములో నివసించి ఉంటున్న అదే అస్తిత్వానికి పరమాత్మ అని పేరు। ఇవన్నీ కూడా ఒకే సర్వోన్నత పరమతత్వము యొక్క మూడు అస్తిత్వాలు। సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి। సర్వత్రా ఆయన చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు మరియు ముఖములు ఉన్నాయి। ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలో ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు। తరచుగా జనులు భగవంతునికి చేతులు, పాదములు, కన్నులు, చెవులు మరియు ఇతర శరీర అవయవాలు ఉండజాలవని వాదిస్తుంటారు, కానీ భగవంతునికి ఇవన్నీ అసంఖ్యాకంగా ఉన్నాయని వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు। మన పరిమితమైన జ్ఞానంతో భగవంతునికి ఒక పరిధిని నిర్ణయించడం అనే తప్పు చేయకూడదు। ఆయన సాధ్యమయ్యేది చేయగలడు, సాధ్యం కానిది చేయగలడు, సాధ్యమయ్యేదానికి విరుద్ధంగా కూడా చేయగలడు। అటువంటి సర్వశక్తివంతుడైన భగవంతుడికి చేతులు మరియు కాళ్ళు ఉండజాలవని చెప్పడం ఆయనపై ఒక పరిమితిని విధించినట్లే। భగవంతుని అంగములు మరియు ఇంద్రియములు దివ్యమైనవి, మనవి ప్రాకృతికమైనవి। భౌతికమైన వాటికి మరియు అలౌకికమైన వాటికి భేదం ఏమిటంటే మనకు ఇంద్రియముల సముదాయము ఒక్కటే ఉంటే భగవంతునికి అనంతమైన చేతులు, కాళ్ళు, కన్నులు మరియు చెవులు ఉంటాయి। మన ఇంద్రియములు ఒక్కచోటనే ఉంటే భగవంతుని ఇంద్రియములు సర్వత్రా ఉంటాయి। అందుకే జగత్తులో జరిగే ప్రతిదీ ఆయన చూస్తూనే ఉంటాడు, అనబడిన ప్రతి మాట వింటూనే ఉంటాడు। ఇది ఎలా సాధ్యమంటే సృష్టిలో ఆయన సర్వవ్యాప్తి అయినట్లే ఆయన కన్నులు మరియు చెవులు కూడా అంతటా ఉంటాయి। కాబట్టి జగత్తులో ఎక్కడ తనకు ఆహారం నివేదించబడినా దానిని స్వీకరిస్తాడు। తన భక్తులు ఎక్కడున్నా వారి ప్రార్థనను వింటాడు। ముల్లోకాలలో జరిగే ప్రతి సంఘటనకు ఆయన సాక్షి। కోట్ల మంది భక్తులు ఆయనను ఒకేసారి స్తుతించినా అందరి ప్రార్థనలను మన్నించడం ఆయనకు సమస్య కాదు। సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ। ఇంద్రియ వస్తు విషయములనన్నింటినీ ఆయన గ్రహించగలిగిన ఆయన ఇంద్రియరహితుడు। ఆయనకు దేని పట్ల కూడా మమకారానుబంధము లేదు, అయినా ఆయనే అన్నింటినీ సంరక్షించి పోషించేవాడు। ఆయన నిర్గుణుడైన ప్రకృతి త్రిగుణములకు భోక్త ఆయనే। భగవంతుని ఇంద్రియములు అంతటా ఉన్నాయని చెప్పిన పిదప శ్రీకృష్ణుడిప్పుడు సరిగ్గా దానికి విరుద్ధంగా ఆయనకు ఎటువంటి ఇంద్రియములు లేవని చెబుతున్నాడు। దీనిని మనం లౌకిక తర్కము ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది పరస్పర విరుద్ధమైనదిగా అనిపిస్తుంది।
భగవంతునికి అనంతమైన ఇంద్రియములు ఉండి ఆయన ఇంద్రియములు లేకుండా రెండూ ఎలా సాధ్యమని అనిపిస్తుంది. కాని ఇలాంటి లౌకిక తర్కము మనోబుద్ధులకు అతీతమైన ఆయన పట్ల వర్తించదు. భగవంతుడు అనంతమైన పరస్పర విరుద్ధమైన గుణములు ఒకే సమయంలో కలిగి ఉంటాడు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం పరమేశ్వరుడు అసంఖ్యాకమైన పరస్పర విరుద్ధ గుణములకు నిలయము. ఆయనకు మనకున్నటువంటి ప్రాకృతిక ఇంద్రియములుండవు. అందుకే ఆయనకు ఇంద్రియములు లేవని చెప్పడం సమంజసమే. కాని ఆయనకు సర్వత్రా ఉండే దివ్యమైన ఇంద్రియములున్నాయి. అందుకే భగవంతుని యొక్క ఇంద్రియములు సర్వవ్యాప్తమై ఉన్నాయని అనుకోవడం కూడా సమంజసమే. ఈ రెండు లక్షణములను పొందుపరుస్తూ శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది. భగవంతునికి ప్రాకృతిక చేతులు, పాదములు, కళ్ళు మరియు చెవులు ఉండవు. అయినా సరే ఆయన అన్ని అవగాహన చేసుకుంటాడు, నడుస్తాడు, చూస్తాడు మరియు వింటాడు. అంతేగాక శ్రీకృష్ణుడు తానే ఈ సృష్టిలోని జగత్తు అంతటినీ పోషించి సంరక్షించేవాడిని, అయినా దాని నుండి విడిగా ఆసక్తిరహితంగా ఉంటానని చెబుతున్నాడు. తన యొక్క విష్ణుమూర్తి స్వరూపంలో శ్రీకృష్ణ భగవానుడు సమస్త సృష్టిని పోషిస్తూ నిర్వహిస్తూ ఉంటాడు. సర్వభూతముల హృదయములో స్థితుడై ఉండి వారి కర్మలను గమనిస్తూ వాటి వాటి ఫలితములను అందిస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి ఆధిపత్యమునకు లోబడి బ్రహ్మదేవుడు విశ్వమును నిలకడగా నిర్వహించటానికి లౌకిక భౌతిక శాస్త్ర సూత్రములను మార్పు చేస్తూ ఉంటాడు. భగవంతుడి ఆధిపత్యములోని దేవతలు మనకు వాయువు, భూమి, నీరు, వర్షము మొదలైన మన మనుగడకు అవసరమైన వాటిని సమకూరుస్తూ ఉంటారు. అందుకే భగవంతుడే అన్నింటికీ నిర్వాహకుడు, పోషకుడు. అయినా ఆయన తనకు తానే పరిపూర్ణుడు. అందుకే అందరితో విడివడి ఆసక్తిరహితముగా ఉంటాడు. భౌతిక శక్తి అనేది భగవంతుని యొక్క అధీనములో ఉండేది. అది ఆయనకు సేవ చేస్తూ ఆయన ప్రీతి కోసమే పనిచేస్తుంది. అందుకే ఆయన ప్రకృతి త్రిగుణముల యొక్క భోక్త. అదే సమయంలో ఆయన త్రిగుణములకు అతీతుడైన నిర్గుణుడు. ఎందుకంటే ఈ గుణములు ప్రాకృతికమైనవి. కానీ భగవంతుడు దివ్యమైనవాడు. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికేచ తత్. ఆయన సమస్త చరాచర భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. ఆయన సూక్ష్మమైనవాడు కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకోలేము. చాలా దూరంగా ఉన్నాడు కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాడు. శ్రీకృష్ణుడిక్కడ వివరించిన రీతిగానే సరిగ్గా అలానే భగవంతుని గురించి చెప్పే ఒక వేదమంత్రమున్నది. అది పరబ్రహ్మము నడవడు అయినా నడుస్తాడు, చాలా దూరంలో ఉంటాడు అయినా దగ్గరగా కూడా ఉంటాడు, అన్నింటి లోపల ఉన్నాడు గాని అన్నింటి బయట కూడా ఉన్నాడు. భగవంతుని గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానమని భగవంతుడు వివరించాడు. కాని ఇక్కడ పరమాత్మతత్వము అర్థం గానిదని అంటున్నాడు. ఇది కూడా ఒక పరస్పర విరుద్ధమైన విషయంగానే అనిపిస్తుంది. ఇక్కడ ఆయన అర్థమేమిటంటే భగవంతుడు ఈ ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధులచే తెలుసుకోబడలేడు. మన బుద్ధి భౌతిక శక్తిచే తయారు చేయబడినది కాబట్టి అది దివ్యమైన భగవంతుడిని చేరుకోలేదు. కానీ భగవంతుడే స్వయముగా తన కృపను ఎవరి మీదైనా ప్రసరిస్తే ఆ భాగ్యశాలి అయిన జీవాత్మ ఆయనను తెలుసుకోగలుగుతుంది. అవిభక్తం చ భూతేషు విభక్తమివచ స్థితం భూత భర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. ఆయన విభజించుటకు వీలులేనివాడు, అయినా సర్వప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడే సమస్త భూతములకు సంరక్షకుడు, పోషకుడు, లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకొనుము. భగవంతుని వ్యక్తిత్వము ఆయన యొక్క సమస్త శక్తులతో కూడి ఉంటుంది. సమస్త వ్యక్త అవ్యక్త పదార్థములు కూడా ఆయన యొక్క శక్తి స్వరూపమే. అందుకే ఉన్నదంతా ఆయనే అని చెప్పవచ్చు. సృష్టి యొక్క విభిన్నమైన అంశము, కాలము, కర్మ, ప్రతి ఒక్క ప్రాణి స్వభావము మరియు భౌతిక సృష్టి యొక్క మూల పదార్థాలు ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మలో భాగమే. ఆయన కానిది వేరేదీ లేదు. భగవంతుడు తన సృష్టిలోని వస్తువులలో వేర్వేరుగా విభజించబడి ఉన్నట్లుగా అగుపించవచ్చు.
కాని ఉన్నదంతా ఆయనే కాబట్టి ఆయన అవిభక్తముగా ఉండిపోతాడు కూడా. అది ఎలా అంటే, నీటి గుంటలో సూర్యుని పరావర్తనం వేర్వేరుగా కనిపించినా సూర్యుడు మాత్రం అవిభక్తముగా ఒక్కడే ఉన్నట్లు. ఎలాగైతే సముద్రము ఎన్నో అలలను సృష్టించి మళ్లీ వాటన్నింటినీ తనలోకే తీసుకుంటుందో, అదే విధముగా భగవంతుడు ఈ జగత్తుని సృష్టిస్తాడు, సంరక్షిస్తాడు మరియు తనలోకే లయం చేసుకుంటాడు. కాబట్టి ఆయనే సమస్త జగత్తుకి సృష్టి స్థితి లయకారకుడని భావించవచ్చు. జ్యోతిషామపి తజ్యోతిస్తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. అన్ని ప్రకాశవంతమైన వాటిల్లో ప్రకాశానికి మూలము ఆయనే. ఆయన అజ్ఞానపు చీకటికి పరమాతీతుడు. జ్ఞానము ఆయనే, జ్ఞాన విషయము ఆయనే మరియు జ్ఞాన లక్ష్యము ఆయనే. ఆయన సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు భగవంతుని యొక్క సర్వోన్నత స్థానమును వివిధ రకాలుగా వివరిస్తున్నాడు. సృష్టిలో చాలా రకాల ప్రకాశవంతమైన వస్తువులున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, అగ్ని మరియు మణులు మొదలైనవి. వీటిలో వేటికి స్వయం ప్రకాశ శక్తి లేదు. ఎప్పుడైతే భగవంతుడు తన శక్తిని వాటికి అందిస్తాడో అప్పుడే అవి ప్రకాశవంతమవుతాయి. అన్ని తేజోవంతమైన వాటిని సృష్టించేది భగవంతుడే. ఆయన యొక్క తేజస్సు వల్లనే అన్ని తేజోవంత వస్తువులు వెలుగునిస్తున్నాయని వేదములు పేర్కొంటున్నాయి. భగవంతునికి మూడు ప్రత్యేకమైన పేర్లున్నాయి, వేదకృత్, వేదవేత్ మరియు వేదవేద్య. వేదకృత్ అంటే వేదములను ప్రకటించినవాడు, వేదవేత్ అంటే వేదములను తెలిసినవాడు, వేదవేద్య అంటే వేదముల ద్వారా తెలుసుకొనదగినవాడని అర్థం. ఇదే విధముగా శ్రీకృష్ణుడు ఆ సర్వోన్నత తత్వమును జ్ఞేయ అంటే తెలుసుకొనదగినవాడు, జ్ఞానగమ్య అంటే సమస్త జ్ఞానము యొక్క లక్ష్యము మరియు జ్ఞానము అంటే నిజమైన జ్ఞానము అని వివరిస్తున్నాడు. ఇక మన తదుపరి వీడియోలో శరీరములోని అన్ని మార్పులు మరియు ప్రకృతి త్రిగుణములు ఎలా సంభవిస్తున్నాయో శ్రీకృష్ణుడి వివరణ ద్వారా తెలుసుకుందాము. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.